Hello friends welcome back to HCF services me? ప్రత్యూష ఈరోజు మరో ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకి వచ్చాను అదేంటో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి వీడియోస్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్లో పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ మన టాపిక్ సిమెంట్ని మనం వాడినప్పుడు ఫీల్డ్ లేదా సైట్లో ఎలా పరీక్షించాలి మరియు మనం వాడే సిమెంట్కి ఎటువంటి లక్షణాలు ఉండాలి అని తెలుసుకుందాం ఫీల్డ్ లేదా సైట్లో మనం ముఖ్యంగా చేయాలి వంటి పరీక్షలు ఏంటంటే డేట్ ఆఫ్ ప్యాకింగ్ అంటే ప్యాకింగ్ తేదీని చూడాలి తయారీ తేదీని తనిఖీ చేయడం ముఖ్యం సాధారణంగా సిమెంట్ తయారీ తేదీ నుండి తొంభై రోజులలోగా వాడాలి అలా కాకుండా దానికంటే ముందు డేట్లో తయారీ అయిన సిమెంట్ని వాడితే మన నిర్మాణానికి తగినంత స్ట్రెంగ్త్ రాదు దానికి కారణం ఏంటంటే సిమెంట్ గాలి లేదా వాతావరణంలోని తేమ శాతాన్ని పీల్చుకుని అది హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనే చర్యకు గురై దాని యొక్క ఇనీషియల్ సెట్టింగ్ టైం తగ్గుతుంది దీని వలన ఆ సిమెంట్ వాడితే మనం ఆశించినటువంటి స్ట్రెంగ్త్ ఏర్పడదు సో ఫ్రెండ్స్ సిమెంట్ కొనే ముందు తయారీ తేదీని చూసుకోనండి ఇక ఆ తరువాతది కలర్ టెస్ట్ బ్యాగ్ తెరిచి సిమెంట్ను పరిశీలించండి సిమెంట్ యొక్క రంగు ఆకుపచ్చ బూడిద రంగులో ఉండాలి మరియు ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే ఆ సిమెంట్ ఏకరతి అంటే యూనిఫామ్ రంగులో ఉండాలి ఒకవేళ లైట్ బూడిద రంగులో ఉండి అంటే అది తయారు చేసి చాలా రోజులు గడిచిందని అర్థం కావున అటువంటి సిమెంట్ని వాడకూడదు ఇక లంప్ టెస్ట్ మనం సిమెంట్ బ్యాగ్ని తెరిచి పరిశీలించినట్లయితే మనకు దానిలో ఎటువంటి ఉండలు లేదా ముద్దలు ఉండకూడదు మీ చేతిని సిమెంట్ బ్యాగ్ లోపలికి పెట్టి పరీక్షించండి ఒకవేళ మీకు ఎటువంటి ముద్దలు లేదా ఉండలు తగిలినట్లయితే మీరు ఆ సిమెంట్ని తిరస్కరించండి వాడకండి ఇక ఆ తరువాతది ఫ్లోట్ టెస్ట్ సిమెంట్ బ్యాగ్ నుండి కొంత సిమెంట్ నమూనాను తీసుకొని నీటితో నిండిన బకెట్లో వేయండి అది మునిగిపోయే ముందు కొంతసేపు తేలుతూ ఉండాలి అప్పుడు అది మంచి సిమెంట్ అని అర్థం ఒకవేళ ఆ సిమెంట్ తీసిన వెంటనే మునిగిపోతే అది మంచి సిమెంట్ కాదు ఎందుకంటే దానిలో క్లే మరియు మట్టి కలిసి ఉంటేనే అలా జరుగుతుంది కావున అటువంటి సిమెంట్ని వాడకూడదు దానిని తిరస్కరించాలి ఇక టెంపరేచర్ టెస్ట్ మీరు సిమెంట్ సంచులు మీ చేతిని లోపలికి పెట్టినప్పుడు అది మీకు చెల్లని అనుభూతిని ఇస్తుంది అలాంటి సిమెంట్ మంచిది అదే నిర్మాణానికి వాడాలి ఇక ఆ తర్వాతది అడల్టరేషన్ టెస్ట్ లేదా కల్తీ పరీక్ష ఒక చిటికెడు సిమెంట్ తీసుకుని మీరు మీ వేళ్ల మధ్య పెట్టి రుద్దండి ఒకవేళ మీకు అది మృదువైన అనుభూతిని ఇస్తే అది మంచి సిమెంట్ అలా కాకుండా మీకు గరుకుగా అనిపిస్తే అది కల్తీ అయింది అని అర్థం కల్తీ అనేది ఇసుక లేదా మట్టితో అయి ఉంటుంది కావున అటువంటి సిమెంట్ని వాడరాదు ఇక సమయాన్ని నిర్ణయించడం లేదా సెటింగ్ టైం నీటితో సిమెంట్ని ముద్దపాటి పేస్ట్గా చేసి గాజు పలకపై ఉంచి దానిని ఇరవై నాలుగు గంటలు నీటిలో ఉంచాలి తరువాత అది సెట్ అయ్యి పగుళ్ళు రాకుండా ఉంటే అది మంచి సిమెంట్ అని అర్థం ఆ తరువాత స్ట్రెంగ్త్ టెస్ట్ లేదా శక్తి పరీక్ష సిమెంట్ యొక్క బలాన్ని ఈ క్రింద మార్గాల్లో సుమారుగా తెలుసుకోవచ్చు మొదటిది సన్నని మోటార్ లేదా బలహీనమైన మోటార్ కలిగిన బ్రికెట్ తయారు చేస్తారు బ్రికెట్ పరిమాణం డెబ్బై ఐదు ఇరవై ఐదు పన్నెండు మిల్లీమీటర్లు ఉండాలి సిమెంట్ మరియు ఇసుక నిశృప్తి ఒకటి టు ఆరు ఉండాలి ఆ బ్రికెట్ను మూడు రోజుల పాటు నీటిలో మునిగేలా ఉంచి బయటకు తీయాలి ఆ తర్వాత మీరు వాడిన సిమెంట్ బాగా మంచి క్వాలిటీ అయినది అయితే ఆ బ్రికెట్ పై ప్రెషర్ అప్లై చేస్తే అంత సాధారణంగా విరగదు మరియు పొడిలాగా మారదు సో అలాంటి సిమెంట్ మంచి సిమెంట్ అని అర్థం ఇక రెండవది ఇరవై ఐదు ఇరవై ఐదు రెండు వందల మిల్లీమీటర్ల పొడవు గల సిమెంట్ బ్లాక్ తయారీ చేసి ఏడు రోజుల పాటు నీటిలో ముంచిన తర్వాత బయటకు తీసి దానిని నూట యాభై మిల్లీమీటర్ల దూరంలో ఒక సపోర్ట్ పై ఉంచబడుతుంది మరియు దీనిపైన ముప్పై నాలుగు కేజీల బరువును ఉంచాలి అలా ఉంచినప్పుడు దానిలో ఎటువంటి క్రాక్స్ రాకూడదు అప్పుడు అది మంచి సిమెంట్ అని అర్థం సో ఫ్రెండ్స్ చూశారుగా ఇల్లు కట్టినప్పుడు సిమెంట్ని ఎలా పరీక్షించాలో సో ఇక ఫాలో అయిపోండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి స్టే హోమ్ స్టే సేఫ్ జై హింద్